హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ టెట్, యూజీసీ నెట్, టిఎస్ సెట్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనే వాటిని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, యూజీసీ నెట్, ఏపీ సెట్, టిఎస్ సెట్ అనే ఎగ్జామ్స్ నెక్స్ట్ మనకు జరగబోతున్నాయి. చాలామందికి ఇంతకుముందు ఉన్న ప్యాటర్న్కి తర్వాత ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్కి డిఫరెన్సెస్ అనేది తెలియడం లేదు. వాటిని నేను ఈ వీడియోలో క్షుణ్ణంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడు నెట్, సెట్, టెట్ సెట్ ఎగ్జామ్స్ని రాయబోతున్నారో వాళ్ళకు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో మనం మారిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మొట్టమొదటగా మనం అసలు నెట్, సెట్ ఎగ్జామ్స్ అనేవి ఎందుకోసం నిర్వహిస్తారు. నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, సెట్ అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ నెట్, సెట్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు డైరెక్ట్గా జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లో జాయిన్ కావచ్చు, లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్గా నెట్ క్వాలిఫై అయితే ఆల్ ఓవర్ ఇండియా మనం అసిస్టెంట్ ప్రొఫెసర్గా అప్లై చేసుకోవచ్చు. అదే మీరు సెట్ క్వాలిఫై అయితే ఆల్ ఓవర్ స్టేట్, ఏ స్టేట్ సెట్ క్వాలిఫై అంటారో ఆ స్టేట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మీరు యూనివర్సిటీస్లో వేకెన్సీస్ పన్నప్పుడు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. తర్వాత యూజీసీ నెట్ అనే దాన్ని ఇప్పుడు యూజీసీ నెట్ తరఫున సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తోంది. మామూలుగా యూజీసీ నెట్ అనేది ప్రతి ఇయర్ 2 సార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే జూన్లో ఉంది, మేబీ నెక్స్ట్ మనం డిసెంబర్లో ఇంకొక నెట్ అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ సెట్ ఎగ్జామ్స్ అయితే ఇయర్లీ ఒక్కసారి మాత్రమే జరుగుతాయి, అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్లు ఇయర్లీకి ఒకసారి మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెట్ అనేది క్వాలిఫై అయితే ఆల్ ఓవర్ ఇండియా అనేది అప్లికేబుల్ ఉంటుంది, సెట్ క్వాలిఫై అయితే ఆల్ ఓవర్ స్టేట్ అప్లికేబిలిటీ ఉంటుంది. మరి ఎలిజిబిలిటీ, యూజీసీ నెట్ సెట్ రాయాలంటే ఏమి ఎలిజిబిలిటీ ఉండాలి? ఎవరైనా కానీ పీజీ అనే దాన్ని కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా నెట్ కానీ సెట్ కానీ రాయడానికి ఎలిజిబుల్. ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే పీజీ వాళ్ళకు సంబంధించిన సర్టైన్ సబ్జెక్టు అంటే కంప్యూటర్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇలా తెలుగు కావచ్చు, వాళ్ళు ఏ సబ్జెక్ట్లో అయితే చేసింటారో వాళ్ళు నెట్ రాయడానికి ఎలిజిబుల్. ఎగ్జామ్ అనేది మనకు ఆఫ్లైన్లో జరుగుతుంది, అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, మనకి పెన్ అండ్ పేపర్ మెథడ్లో జరుగుతుంది. దీని గురించి మనం నెక్స్ట్ ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. తర్వాత ఏపీ సెట్ ఎగ్జామ్ మొట్టమొదటిగా జూలై 1, 2018 జరగబోతుంది. దీని తర్వాత యూజీసీ నెట్ ఎగ్జామ్ జూలై 8, 2018 జరగబోతుంది. దీని తర్వాత టిఎస్ అంటే తెలంగాణ సెట్ అనేది జూలై 15, 2018 జరగబోతుంది. మరి ఈ ఎగ్జామ్ రాయాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీలో 55% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్, ఏది ఓపెన్ కేటగిరీ అయితే. అదే ఒకవేళ మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మీకు 50% మాస్టర్స్లో అంటే పీజీలో ఉన్నా కూడా సరిపోతుంది. తర్వాత పీజీ ఫైనల్ ఇయర్ చేసే వాళ్ళు కూడా ఈ యూజీసీ నెట్ సెట్ అనే దాన్ని రాయొచ్చు, కాకపోతే మీకు సర్టిఫికెట్ అనేది ఇవ్వడం మీ యొక్క ఫైనల్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఏజ్ వరకు రాయొచ్చు ఈ నెట్ సెట్ ఎగ్జామ్స్ ని అంటే, నెట్ సెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఒకవేళ మీరు జేఆర్ఎఫ్ కోసం రాస్తున్నట్టు అయితే మీకు 30 ఇయర్స్ లోపల ఉండాలన్నమాట, అంటే ఓపెన్ కేటగిరీ 30 ఇయర్స్ లోపల ఉండాలి. ఒకవేళ బీసీ అయితే మళ్ళీ 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. దీనికి జేఆర్ఎఫ్, జేఆర్ఎఫ్ కాకోకుండా మీరు లెక్చరర్షిప్ కోసం నెట్ కానీ సెట్ కానీ రాస్తున్నారు అంటే దానికైతే లిమిట్ అనేది లేదు, ఏజ్ లిమిట్ అనేది లేదు. మీరు
మీరు ఎన్నిసార్లు అయినా లెక్చర్షిప్ కోసం ఎగ్జామ్ రాయొచ్చు. బట్ జేఆర్ఎఫ్ కి అయితే 30 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనకు జరగబోయే ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు ప్యాటర్న్ కి ఇప్పుడు ప్యాటర్న్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంతకు ముందు 3 పేపర్లు ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు, అది కూడా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్ కి మాత్రం ఓన్లీ 2 పేపర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా ఓన్లీ ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ లో మాత్రమే జరగబోతుంది. ఓన్లీ 2 పేపర్స్ లో ఎగ్జామ్ జరగబోతుంది. మరి అది ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ అనేది మనకి టోటల్ గా 2 పేపర్స్ లో ఉంటుంది. ఫస్ట్ పేపర్ ని పేపర్ 1, సెకండ్ పేపర్ ని పేపర్ 2 అని పిలుస్తాం. ఫస్ట్ పేపర్ మనకి 100 మార్క్స్ ఉంటుంది, సెకండ్ పేపర్ 200 మార్క్స్ ఉంటుంది. దీన్ని బట్టి టోటల్ గా నెట్ ఎగ్జామ్ మొత్తం 300 మార్క్స్ ఉంటుంది. నెట్ గాని సెట్ గాని టోటల్ గా 300 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ లో 100 మార్క్స్ అన్నాం కాబట్టి ఒక్కొక్క ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్ అంటే 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ 50 క్వశ్చన్స్ లో ఒక్కొక్క మార్క్ ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్ అనమాట. 50 × 2 100 మార్క్స్ వచ్చేస్తాయి. ఇంతకు ముందు ఎగ్జామ్స్ లో అయితే మనకి 60 క్వశ్చన్స్ ఇచ్చి 50 క్వశ్చన్స్ దాంట్లో రాయమని చెప్పేవాళ్ళు, అంటే చాయిస్ ఇచ్చేవాళ్ళు ఫస్ట్ పేపర్ లో. కానీ ఇప్పుడు మారిన ప్యాటర్న్ లో క్యాండిడేట్ కి చాయిస్ అనేది లేదు. 50 క్వశ్చన్స్ ఇస్తే 50 క్వశ్చన్స్ ని రాయాల్సి ఉంటుంది. ఆ 50 క్వశ్చన్స్ కి 100 మార్క్స్. ఈ ఫస్ట్ పేపర్ అనేది మనకి 1 అవర్ ఉంటుంది ఎగ్జామ్. ఆ టైమింగ్స్ అంటే ఇక్కడ మనం ఇచ్చిన టైమింగ్స్, యూజీసీ నెట్ కి సంబంధించిన టైమింగ్స్ ఇవి సెట్ లో కొద్దిగా మారొచ్చు అనమాట. కాకపోతే ఎగ్జామ్ 1 అవర్ ఉంటుంది. ఫస్ట్ 1 అవర్ 9:30 to 1:30 ఎగ్జామ్ అనేది ఫస్ట్ పేపర్ ఉంటుంది. దీని తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చేసి వెంటనే సెకండ్ పేపర్ అనేది కూడా ఉంటుంది. మార్నింగే 11 to 1 o'clock మధ్య, ఈ టైమింగ్ మధ్యలో సెకండ్ పేపర్ ఉంటుంది. సెకండ్ పేపర్ 200 మార్క్స్ ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ మే క్యారీస్ 2 మార్క్స్. ఓకే, టోటల్ గా 150 క్వశ్చన్స్, 300 మార్క్స్ కి ఎగ్జామ్ అనేది మనకు ఉంటుంది. ఎగ్జామ్ మొత్తం 3 అవర్స్ జరుగుతుంది. టోటల్ గా 9:30 to 1 మధ్యలో 1/2 అవర్ బ్రేక్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 లో ఏమేమి ఉంటాయి? పేపర్ 1 అనే దాన్ని తీసుకుంటే పేపర్ 1 లో టీచింగ్ ఆర్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అనే దానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. దీని తర్వాత టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రహెన్షన్, డైవర్జెంట్ థింకింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఈ కాన్సెప్ట్స్ కి సంబంధించి పేపర్ 1 లో టోటల్ గా 50 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత పేపర్ 2 లో 100 క్వశ్చన్స్, టోటల్ గా 200 మార్క్స్ కు మీరు ఏ సబ్జెక్ట్ అయితే పీజీలో చదివింటారో ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మనకి పేపర్ 2 సిలబస్ అయితే తగ్గివ్వడం జరగలేదు. పేపర్ 2 సిలబస్ ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చిన సిలబస్, ఏవైతే పేపర్ 2 పేపర్ 3 కి ఇచ్చిన సిలబసెస్ ఉన్నాయో అవే సిలబసెస్ ఇక్కడ ఒక్క పేపర్ గా ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ అవే సిలబస్ ని ఇక్కడ మనకి 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పేపర్ 1 పేపర్ 2 కి మనకి ఎగ్జామ్ లో ఏం వస్తాయి అనేది. మీరు ఒకవేళ సిలబస్ అనేది కావాలనుకుంటే మనం నెట్ ఆర్ సెట్ వెబ్సైట్స్ లోకి వెళ్తే అక్కడ నుంచి మనం సిలబస్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ లో కూడా సిలబస్ కి సంబంధించిన లింక్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా సిలబసెస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆఫ్లైన్ లో ఉంటుంది. అంటే ఓఎంఆర్ మెథడ్ లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు, మనం అందులో బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ పెన్తో, పెన్సిల్ యూజ్ చేయకూడదు, పెన్తోనే మనం మార్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ యూజీసీ నెట్ ఎగ్జామ్ లో మనకు నెగిటివ్ మార్క్ అనేది ఉండదు. అండ్ దెన్ రిజల్ట్ అనేది ఏ విధంగా డిక్లేర్ చేస్తాం, ఇక్కడ ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం టోటల్ గా 300 మార్క్స్ కి పేపర్ 1 పేపర్ 2 రాస్తే అందులో జనరల్ కేటగిరీ వాళ్ళైతే 40% మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే టోటల్ గా 300 2 పేపర్స్ కి కలిపి 40% మార్క్స్ అనేవి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదే బీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళైతే 35% మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే 40% ఓసీ వాళ్ళకి, మిగిలిన కేటగిరీస్ 35% మార్క్స్ వస్తే మీరు ఎలిజిబిలిటీలోకి వచ్చినట్టు. ఓకే,
ఎలిజిబిలిటీ లోకి వచ్చినంత మాత్రమే మీరు క్వాలిఫైడ్ అని మనం చెప్పలేం. దానికి మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఉంది, దాంట్లో 2 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఏవి అంటే, స్టెప్ 1, ఓకే, ఇలా ఈ 40% ఓసీలోన 35% ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూలోన వచ్చిన వాళ్ళ అందరినీ తీసుకొని వాళ్లలో ఎవరైతే టాప్ 6% లో ఉంటారో వాళ్లను మాత్రమే నెట్ సెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ గా ప్రకటించడం జరుగుతుంది. అంటే ఓన్లీ మీరు క్వాలిఫై అవ్వడమే కాదనమాట, క్వాలిఫై అవ్వడంతో పాటు మీరు టాప్ 6% లో ఉండాలి. ఓకే, ఈ టాప్ 6% అనేది కూడా మనకు కేటగిరీ వైజ్ గా తీయడం జరుగుతుంది. అంటే కేటగిరీ వైజ్ గా అంటే ఏమి, టోటల్ అందరూ క్వాలిఫై అయిన వాళ్ళలో బీసీఏ కేటగిరీ నుంచి టాప్ 6%, బీసీబి కేటగిరీ నుంచి టాప్ 6%, బీసీసి కేటగిరీ నుంచి టాప్ 6%, బీసీడి కేటగిరీ నుంచి టాప్ 6%, ఓకే, తర్వాత బీసీఈ కేటగిరీ నుంచి టాప్ 6%. ఇది స్టేట్స్ మాత్రమే అప్లికబుల్, యూజీసీ నెట్ కి అయితే అప్లికబుల్ కాదు. తర్వాత ఎస్సీ ఎస్టీ వీటి టోటల్ గా ఇక్కడ మనకి టాప్ 6% లో మీరు ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మీరు క్వాలిఫై అయినట్టుగా ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి యూజీసీ నెట్ సెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్ గా 300 మార్క్స్ కు మనం 40% మార్క్స్ వస్తేనే సరిపోతుంది అనుకోకుండా, మనం టాప్ 6% లో ఉండే మాదిరిగా మన యొక్క ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ కు ఉండాలి. అండ్ దెన్ మీ అందరికీ తెలిసిందే, జూలై 8న యూజీసీ నెట్ ఎగ్జామ్ జరగబోతుంది, జూలై 1న ఏపీ సెట్ ఎగ్జామ్ జరగబోతుంది, జూలై 15న తెలంగాణకు సంబంధించిన సెట్ ఎగ్జామ్ జరగబోతుంది. ఒకవేళ మీరు ఈ 3 ఎగ్జామ్స్ కి అప్లై చేసింటే ఒకటే ప్రిపరేషన్ తో మీరు 3 ఎగ్జామ్స్ రాయొచ్చు. మరి ఎగ్జామ్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఎగ్జామ్ కి మనం వెళ్ళాలనుకున్నప్పుడు మనం అడ్మిట్ కార్డ్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాని యొక్క ప్రింట్అవుట్ ని తీసుకువెళ్ళాలి. ఆల్రెడీ నెట్ ఏపీ సెట్ కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చేసాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. వాటితో పాటు మనం ఒరిజినల్ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ ఇలాంటి ఒరిజినల్ ప్రూఫ్ ను కూడా మనం తీసుకుని వెళ్ళాలి. ఓకే, అండ్ దెన్ ఎగ్జామ్ ఆఫ్లైన్ లో ఉంటుంది కాబట్టి బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అనే దాన్ని కూడా తీసుకుని వెళ్ళాలి. ఇంతకు ముందు వాళ్లే సప్లై చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మళ్ళీ మనకి ఇన్స్ట్రక్షన్స్ లో పెన్ కూడా తెచ్చుకోండి అని ఇవ్వడంతో బ్లూ ఆర్ బ్లాక్ పెన్ కూడా మీరే తీసుకుని వెళ్లాల్సిన అవసరం. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు మారిన మ్యాప్ ప్యాటర్న్ కి సంబంధించి యూజీసీ నెట్ ఏపీ సెట్ టిఎస్ సెట్ కి సంబంధించిన ప్యాటర్న్ డీటెయిల్స్. తర్వాత పేపర్ 1 లో ఏం సిలబస్ ఉంటుంది అనే విషయాల్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ భాస్కర్స్ ఏరియా. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే వాటిని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.